వెల్కమ్ టు ఆకేర్ న్యూస్. ఊళ్ళో ఆపదొస్తే ఎవరికో ఒకరికి వస్తుంది, కానీ ఆ ఊరికే ఆపదొచ్చింది. ఆ ఊరే మోరంచపల్లి. ఆ సర్టిఫికేట్ చనిపోయిన నాకు పేరెంట్స్ లేరు. నేను కొనుక్కునే అన్ని నాయిచ్చు, నేను కొనుక్కునే అన్ని పోయినాయి అన్న. పార్లర్ నోళ్ళు పెట్టి స్లాబ్ ఎక్కి కూర్చుంటే పని ఎక్కిన నేను మా ఆయన. ఆ ఊరు ప్రజలంతా ఎప్పటిలాగే ఆ రోజు కూడా రాత్రి ఆదమర్చి నిద్రపోతున్నారు. సరిగ్గా అర్ధరాత్రి సమయంలో మోరంచవాగు ఉధృతికి ఊరు మొత్తం వరదతో నిండిపోయింది. మూడున్నరకు స్టార్ట్ అయింది. మూడున్నరకు ఎక్కినాం స్లాబ్. నా కొడుకు బయటకు వచ్చే వరకు నీళ్ళు వస్తానే అట, నీళ్ళు వస్తానే ఏంది ఇది అని కొద్దిసేపు నిల్చొని చూసే వరకు పెరుగుతుందట. అరే రాము నీళ్ళు వస్తానే రా, నీళ్ళు వస్తానే రానగానే వాళ్ళు లేచిళ్ళు లేసులు లేచుడే అటు ఉరికినాం. అటు ఉరికితే అటు దాటత్తలేదు బ్రిడ్జి కాడ, భయ్యో నీళ్ళు తప్పుడు వస్తుంది. మళ్ళీ వెనక కురికొచ్చే వరకు ఇంత పంట వచ్చింది. ఇక బతుకమ్మ వీడు ఉంటే అని స్లాబ్ ఎక్కినాం. స్లాబ్ ఎక్కితే ఆ ఇంట్లో పిల్ల తల్లి బాలంత నెల రోజుల బాలంతే. వాళ్ళు అటు పోతే వాళ్ళు అయ్యి అటు పోయిండు, వాళ్ళని పోనీయకుంటే వాళ్ళు ఇటు వస్తే నా కొడుకులు ఉరికి గుంజుకొచ్చారు. వాళ్ళ అమ్మను ఆ పాపను ఫస్ట్ గుంజుకొచ్చి మీదకి ఎక్కించి మళ్ళా ఆమెను గుంజుకొచ్చిండు. వరద ఉధృతిలో తమ తమ ప్రాణాలను రక్షించుకోవడానికి గ్రామ ప్రజలు భవనాలు ఎక్కారు, చెట్లు ఎక్కారు, విశ్వ ప్రయత్నాలన్నీ చేసినప్పటికీ నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ మోరంచవాగు అనేది బూర్కపేట పెద్ద చెరువు అనేది ఉంటుంది, అక్కడనే స్టార్ట్ అవుతుంది మనకు. అది 2 గంటలకు 3 గంటలకు తెగి ఉన్నది. ఆ తెగిన క్రమంలో 3 గంటలు పడ్డాయి ఆ చెరువు. ఆ దాని క్రమంలో ధర్మారావుపేట చెరువు అని దాని కింద ఉంటుంది. సేమ్ ధర్మారావుపేట చెరువు దిగడం వల్ల మనకి ఇదే వాగుకు వస్తాయి. మోరంచవాగు అక్కడ నుండే రామప్ప వాటర్ మత్తడి వాటర్ బాగా వస్తాయి. అవి సేమ్ వాగులనే వస్తాయి. అట్లే అచ్చుకుంటూ గణపూర్ వరద అంతా మా వాగులనే పడతాయి. మోరంచవాగులో 6 ఫీట్ల 7 ఫీట్లు మత్తడికి వస్తుంది గణపూర్. ఇది అది ఫ్లో ఎక్కువయ్యి ఇంకా ఒక కరకపిల్లకుంట సబ్బిడికుంట అని ఉంటుంది. అది తెగడం వల్ల సడన్గా 4 గంటల 17 నిమిషాలకు మాకు ఇళ్ళకు వరద స్టార్ట్ అయింది. ఎవరింట వాళ్ళు కాపాడుకోవడానికి తిరిగి ఆ సజ్జల మీద కూర్చొని జనాలు బ్రతికిపోయారు. 4 మనుషులు గల్లంతయి, వాళ్ళు దొరకకుండా పోయింది. రావడంతో ఫస్ట్ మా ఇల్లే మురిగిందన్న. అసలు బయటికి రావడానికి కూడా అసలు లేదు. మంచాల పడుకున్న వాళ్ళని ఇట్లా తిప్పేసింది ఆల్రెడీ. ఎవరిది వాళ్ళే కొట్టుకపోతారు అసలు. ఘోరంగా అంటే ఘోరంగా అసలు అసలు బతకడమే చాలా కష్టమైంది. ఇప్పుడు మళ్ళీ మేము బతుకుతున్నామని అని అంటే మళ్ళీ కొత్త జన్మ ఎత్తినట్టు. అసలు ఆ సర్టిఫికేట్స్ అన్ని పోయినాయి, నాకు పేరెంట్స్ లేరు. నేను కొనుక్కునే అన్ని నాయిచ్చు, నేను కొనుక్కునే అన్ని పోయినాయి అన్న. మ్యారేజ్ చేస్తా అని దసరలో పనని ఉన్న భూమి కూడా అమ్మేసిర్రు, బీరువల్నే పెట్టేసిర్రు. డబ్బులు దాదాపుగా 80,000 ఉంటాయి, అవి కూడా పోయినాయి. 3 తులాల బంగారం పోయిందన్న. ఇప్పుడు పోవాలంటే మొత్తం పాములు ఉన్నాయన్న. అసలు అందులో పోవాలన్న కూడా వాసన వస్తుందన్న. ఆల్రెడీ అక్కడ చెరువు తెగిందని అధికారులకు తెలిసింది. తెలిసినా కూడా ఇక్కడ చెప్పారు ఎవరన్నా, కనీసం ఫోన్లోనే ఏ చెప్పాలి కదన్న, అట్లా కూడా చెప్పలేదు. మొన్న జరిగినటువంటి అకాల వర్షాలకు భూపాలపల్లి జయశంకర్ జీ గల్లాలో అపారమైనటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, పశువుల యొక్క నష్టం, రోడ్లు డ్యామేజ్ కావడం, కరెంటు వైర్లన్నీ కూడా తెగిపోవడం, సబ్స్టేషన్లు మునిగిపోవడం, అనేక రకాలుగా విపత్తు జరిగింది. మరి ఇప్పుడిప్పుడే వర్షాలు తగ్గగానే వాటిని తిరిగి పునరుద్ధరించేటువంటి ప్రయత్నం మా జిల్లా కలెక్టర్ గారు మేమందరం కూడా సమిష్టిగా ఈరోజు ఈ ప్రయత్నంలో ముందుకు పోతున్నాం. ఒకటి రోజు 60 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు చేసుకోవడం అనేది కేవలం 3-4 గంటల వ్యవధిలోనే అంత పెద్ద వర్షపాతం రావడం వల్ల ఇంత విపత్తు జరిగింది. ఏది ఏమైనా జరిగినటువంటి నష్టాన్ని తిరిగి వాళ్ళకి ఇవ్వలేం కానీ అన్ని రకాల సహాయ చర్యలు చేయడానికి మరి మేమందరం కూడా మా యొక్క శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా రాబోయే 2 రోజుల్లో మరి అన్నీ కూడా నార్మల్ సిచ్యువేషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇక్కడ పక్కనే జనుకు అనేది ఒకటి ఏర్పడింది.
ఆ జనకో వాళ్ళు వాళ్ళ సలాభం కోసం ఏం చేశారంటే ఆ మోరంచి అవతలి తీరంలో వాళ్ళ ఒక లేక్ అంటే చెరువులాగా కట్టగట్టడం జరిగింది. ఆ వాళ్ళ చెరువు యాసిడ్ డంప్ కోసం ఆ చెరువు కట్టగట్టడం వల్ల ఈ వాటర్ ఎప్పటికప్పుడే ఫ్లోకి వెళ్ళిపోకుండా ఆ చెరువు వీటిని ఆగబట్టి ఆ నీళ్ళన్నీ ఇటు విలేజ్ మైకి వచ్చడానికి ఆస్కారం వచ్చి ఇప్పుడు ఈ విలేజ్కి ఇంతటి ముప్పు ఏర్పడింది. ఇలాంటి కొన్ని ప్రభుత్వ స్వలాభం కోసమో లేకపోతే కొంతమంది వ్యాపారస్తుల లేకపోతే కాంట్రాక్టర్ల యొక్క స్వలాభం కోసం చేసినటువంటి ఏర్పాట్ల వల్ల ఈ ప్రజలకు ఇంతటి నష్టం అనేది జరగడం జరుగుతున్నది. ఇది ప్రభుత్వ దృష్టి కూడా గతంలో తీసుకుపోయాము. ఎమ్మెల్యే గారితో కూడా 2-3 సార్లు చెప్పడం జరిగింది. చూద్దాం దాని పరిస్థితి, దాన్ని ఏర్పాటు చేద్దామని అనడం వరకే కానీ ఏమాత్రం కూడా దీన్ని చర్య తీసుకోలేదు. అది తీసుకున్నట్లయితే ఇవాళ ఇంతటి ముప్పు ఈ గ్రామానికి వచ్చి ఉండేది కాదు. చిన్న ఊరు అండి, ఇక్కడ వచ్చి 2000 నుంచి 3000 జనాభా. 3000 జనాభాలో ఆపత్కాలంలో ఆదుకోలేనటువంటి ప్రభుత్వము ఇది ఉండేందుకు లేకెందుకు? ప్రజలు కొట్టుకుపోయిందాం ఈ ఊర్లో అయితే. హెలికాప్టర్ వచ్చి ఎక్కడో తిరిగిపోవడము, ఎప్పుడు రాత్రి 2 గంటలకు వరద వస్తే తెల్లారి మధ్యాహ్నం 3 గంటలకు హెలికాప్టర్ వస్తే అప్పటి దాకా ఈ ప్రజలు కొట్టుకుపోయి వచ్చినాక శివాలయం తీయడానికి వచ్చినట్ట. రాత్రి 3 గంటలకు వచ్చినాయి ఆయన నీళ్ళు. బర్రెలు పాలు పిండుకుంటాం అనుకున్నాయి, 30 గల బర్రెలు ఉన్నాయి మాకు. పూపాల పెళ్ళికి పోయి పాలు పోసుకొని జీవనం బాధిగా బతుకుతున్నాము. బర్రెలతోటే మేము బతుకుతున్నాము. కొత్త ఇల్లు కట్టుకున్నాం 50 లక్షలు పెట్టి. ఇల్లంతా కొట్టుకుపోయింది. నీళ్ళను బర్రెలన్నీ బతికితే పోయేటి వంగ ఉండేటి ఉంటాయని బర్రెలను వదిలిపెట్టినాం. ఫస్ట్ వదిలిపెట్టాగానే ఇంత మంటి మోకాలు మంటి రాగానే వదిలిపెడతా బొట్టాబొట్టి పోయినాయి. ఇంట్లోకి వచ్చిన మీద కొంచెం సేపటికి ఇంట్లోకి వచ్చే వారికి గ్యాస్ పోయి అవన్నీ తేలుతున్నాయి. ఇక తేలుతంటే మనం ఉండమని అవన్నీ వదిలిపెట్టి బర్రెలను వదిలిపెట్టి స్లాబ్ ఎక్కి కూర్చుంటామని ఎక్కినావు. నేను మా ఆయన నా కొడుకు మా ఆడబిడ్డోళ్ళు ఇంట్లో వండుకున్నాను ఉండడానాయన అని అంటే నా కొడుకు మా అమ్మ లేని పోయినరాని అక్కడికి కొట్టుకుపోయిన నా కొడుకు 25 సంవత్సరాలు కొడుకు అది కొట్టుకుంటే ఇదికుంటే ఇదికుంటే వచ్చి అలా స్లాబ్ ఎక్కినాడు. అంచెల్ల స్లాబ్ దునికిండు. మన మేము ఆ రేట్ల కింద చెట్టు కింద కూర్చున్నాము కబర్ కప్పుకొని బట్టల్లానే ఒక చీర పట్టుకొని పోయి కట్టుకొని కూర్చున్నాము. ఏం కూడకూలేదు దీని మీద నడి పెరిగింది. 2 దుడ్డలు చచ్చిపోయినాయి దాని మీద. అటు బర్రెలు పోయినాయి గుండ్రగా తిరుక్కుంటే అక్కడి పోయినాయి కొన్ని బర్రెలు కొన్ని ఇక్కడ పోయినాయి. ఇక మేమేం చేసి బతికాలి, మేమేం చేయాలి, మేమేం చేసి బతికితే మేము ఈ భవిష్యత్తుకి ఇంకా బాధతే మేమే చచ్చిపోతే కావచ్చే. ఇక మేము ఇద్దరమే అయినా బట్టలు పోయినా బోళ్ళు అవి చూడండి బోళ్ళు రేకులు అక్కడ దాకా కొట్టుకుపోయినాయి మావన్నీ. నాలుగు గంటలకు బయటకు వచ్చినాం. రోడ్డెక్కి ఆ బిల్డింగ్ ఎక్కుదాకున్నట్టు వీడికి వచ్చరికి వరద వచ్చింది. వీడ గంట సేపు ఈ చెట్టు పట్టుకున్నాం ఇద్దరం. మా మీకలైపోయింది వరద మొత్తం గంట సేపు. వీడ పోయినాక బర్రెలు వచ్చి బాగా తాకిదాయి. ధైర్యం చేసి మామూలుగా సంకలిస్తుకం పోయి ఆ పూలు పట్టుకున్నాం. వరదకు ఎదురుగా అయినాం. నా ఇంటికి వచ్చి నన్ను పట్టుకున్నది. ఆడ గంట సేపు మా మీకల వరద పోయింది. ఇక ఆ వరదలు వచ్చి ఏం తాకింది ఇందులో నా చేతి నుంచి జారిపోయింది. 5:30 మధ్య జారిపోయింది. జారిపోయినాక నా ఒంటి మీద ఏమి లేకుండా అన్ని కొట్టుకుపోయింది. నేను మామూలు పోయి నాకు గడచ్చింది. ఇది జారి నేను కింద పడ్డా నీళ్ళల్లో పడుతాడు. ఆ 2 పూల సందర కాలు పెట్టి మీదికి లేచి ఈ పూలకు వచ్చిన వచ్చి ఇటు ఈపు పెట్టి అటు తలకాయ పెట్టిన ఈపులకు వచ్చి మొత్తం దాకినే వచ్చి బర్రెలు గొర్రెలు పూసాలు మొత్తం మునిగిపోయి ఇంకా బజ్జు గజ్జలు మొత్తం కాదు గోరుకవే రక్తాలు కాటినాయి. ఇవన్నీ అవే కిందికి మీదికి 2 గంటలు నరకం అనుభవించిన పూలు పట్టుకొని ఆ సిమెంట్ పూలు పట్టుకొని ఇక ఆ తీగ మీద ఒక టవల్ ఉండేది. ఆ టవల్కి అక్కడ ఉండే 5 సెల్లు తిప్పబట్టే టవల్ దొరికితే ఆ టవల్ గట్టిగా వడిపెట్టి ఒక జంగ మధ్యలో ఇచ్చి ఆ కిటికీని అందుకున్నాం. కిటికీని అందుకున్నాక 8 వేసే జారిపోయింది. మళ్ళీ నీళ్ళలో పడి నీళ్ళు మునిగిన నీళ్ళు మింగిన పోయింది అనుకున్నా కానీ కుడి చేసి పెట్టలే. ఆ తాళం వేసిన డోర్ ఊసిపోవడం బతికిపోయింది. ఆ ప్రెషర్ కొట్టి ఒక డోర్ ఊసిపోయింది రిక్క అంటే బయట వాళ్ళే ఇక్కడ బిడ ఊసిపోయింది. ఆ మళ్ళీ నిమ్మలంగా నీళ్ళు మీదలేసి ఆ కిటికీ పట్టుకొని కొంచెం దమ్ము తీసుకున్నాక నిమ్మలంగా ఇంట్లో పోయి ఆ కిటికీ తీసిన ఆ కిటికీ ఇంట్లో వరకు ఇక్కడ వరకు ఉన్నాయి నీళ్ళు. ఆ కిటికీ ఇస్తే గంట తర్వాత కొంచెం క్లోజ్ తక్కువైంది. ఇంకా ఇంట్లో ఏం కూర్చున్నా అందరు రక్తాలు చేతాలు సుత్తాలు చేత మాటలు ఇంకా వరకు దొరకలే మా భార్య.
మూడు గంటలు లేచే వరకు పరద లేదా నేను పోయి పండుకున్న పండుకున్నాక అర్ధ గంట సేపటికే మా కోడలు పిలిచి అత్తమ్మ ఇల్లు నిండింది మొత్తం నీళ్ళు వచ్చినాయి చిన్నది తీసుకుపోదురా అమ్మ అని వాళ్ళ నా బిడ్డ నేను లేచి తలుపులు తీసే వరకు కథం బయ్యి నచ్చింది ఇంత మంచిగానే అయింది ఇంట్లో అయిన పోలే అద్దు మనం పోవద్దు చిన్ని అన్నను చిన్న పెద్దన్న తోలుదామా అని వాళ్ళను తోలి మా కోడలను మా అయ్యపురాలను మా అయ్యంపుని తీసుకొని పిల్లని తీసుకొని పట్టుకొని వచ్చినాక మళ్ళీ ఉరికిపోయి ముసలమ్మను ఇద్దరు పిల్లల ఇంకో వాళ్ళ కోడలను నలుగురు నాకం పట్టుకొని వచ్చింది మళ్ళీ ఇటు పోయి వీళ్ళిద్దరిని పట్టుకొని వచ్చి అందరు రకం ఇక్కడ కుప్పు ఉండి స్లాబ్ ఎక్కినాం. స్లాబ్ ఎక్కితే బొయ్య బొయ్య నిలిపోతాను అయిపోతా అంటే మళ్ళీ ఇంట్లోకి మా ఇద్దరు కొడుకులు ఉరికి వచ్చి పరద అందుకొని వచ్చి పరద కప్పుకొని గూడు లెక్క కప్పుకొని కూర్చున్నాం. కూర్చుంటే మొత్తం ఇక అక్కడికి రాని వచ్చినాయి నీళ్ళు. ఇక మేము సత్తమ్మ బతుకుతాం అని ఏడ్చుకుంటూ పిల్లల దగ్గర పట్టుకొని దాని మీదనే పన్నెండు ఏదానిక కూర్చున్నాం. ఆ వర్షం ఉండే పదిహేను తులాల పట్ట గొలుసులు మాయి పది తులాల పట్ట గొలుసులు మా మనవరాలే. ఇవన్నీ మొత్తం ఏం లేకుండా పుత్ర పూజ పోయినాయి. ఇప్పుడు ఇంటోళ్ళు ఇద్దరు ఇంటోళ్ళు నలుగురు మా కోడలోళ్ళు నలుగురు మేము ఆరుగురం ఏడుగురం ఇక మొత్తం పది పదిహేను మంది మందిని కాపాడు. మోరంచపల్లిలో విపత్కరమైన వరదలతోని ఎప్పుడు కని విని ఎరగని రీతిలో జరిగింది. ఎవరం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి అది. ఇక వరుణుడు అట్లా చేశారు. దానికి మా వంతు సాయంగా కరకపల్లి విలేజర్స్ అందరం కలిసి అక్కడికి అదే రోజు మార్నింగ్ వెళ్ళి పోలేని పరిస్థితుల్లో కూడా తాళ్ళు పట్టుకొని పోయి వాళ్ళని తీసుకురావడం జరిగింది. ఇమ్మడి ట్రాక్టర్లలో తీసుకొని ఇక్కడ మన స్కూల్లో పెట్టడం జరిగింది. భూమి కొనుక్కున్నా ఎక్కడ సూర్యపేట కుంటేనిక అంటే మా దగ్గర నేటి అక్కడ ఆమె ఆరు నెలలు బట్టి ఆపుకుంటూ వస్తాను సర్పంచ్ కూడా చెప్పినా ఇవాళ కడదాం రేపు కడదాం అంటాడు. ఆపుకుంటూ వచ్చినాక నేను ఒక 5 లక్షలు అప్పు తీసుకున్నా ఇక్కడ ఇంకో మా ఊళ్ళో ఆసం దగ్గర 2 లక్షల రూపాయలు ఇంకో 1 లక్ష రూపాయలు ఈ పంట పైసలు తెచ్చుకొని దగ్గర పెట్టుకున్నా ఇవాళ కడదాం రేపు కడదాం అని ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. అట్టే వరకు ఇప్పుడు వరద వచ్చింది. అయితే ఇది ఏం చేసిందంటే ఈ పైసలను ఒకరికి పెట్టి నాకు కవర్లో పెట్టి నాకు ఇచ్చింది. మా అమ్మ వేరే రూల పండుకుంటుంది దేవుని రూల అని నేను పోయాక తలుపులు ఎత్తలేవు మొత్తుకుంటా నేను మా ఇంట్లో ఇంకో ఆయన ఉన్నాడు ఆయన ఇద్దరం కలిసి ఇట్లా గుద్దినాం 2-3 సార్లు గుద్దే వరకు లూజ్ అయినాయి. ఇక లూజ్ అయ్యి లోపల బేడ వచ్చింది. ఇక అప్పటి వరకు ఇంత అత్తది నాకు ఇట్లా పట్టుకుని కవర్ ఇట్లా చుట్టుకొని ఇట్లా గట్టిగా పెట్టుకున్నా అది ఎప్పుడు పోయి నాకు అర్థం కాదు. మోరంచపల్లె గ్రామంలోని వరద బాధితులకు సహాయక చర్యలో పాల్గొనడం జరిగింది. వారికి వాళ్ళ ఇళ్లలో ఉన్న చెత్త చెదారం అంతా లేకుండా నీట్గా క్లీన్ చేసి వాళ్ళ ఇంటికి వాటర్ సప్లై ట్యాంకర్ల ద్వారా వాటర్ సప్లై చేయడం జరిగింది. మా సిబ్బంది ప్రతి ఒక్క ఇంటింటికి తిరుక్కుంటా వాళ్ళ ఇళ్లలో ఉన్న తడిసిన మొత్తం సామాను కానీ వేస్టేజ్ సామాన్ అంతా బయటపడేసి వాళ్ళ ఇంటి పరిసరాలను శుభ్రపరచుకోవడానికి నీళ్లు కొట్టడం కానీ ట్యాంకర్ల ద్వారా అదేవిధంగా బీచ్కి పోవడం చల్లడం కానీ అదేవిధంగా ఇంకా జిఎంఆర్ఎం ట్రస్ట్ నుంచి వచ్చిన ఆహార పదార్థాలు ఇట్లా అందించడం అనేది జరుగుతుంది. వేరే గ్రామ పంచాయతీల నుంచి కూడా చాలామంది సిబ్బంది వచ్చి ఇక్కడ ఫుల్ టైం వర్క్ చేస్తున్నారు. మరి ఇంకొక 2-3 డేస్లో రిస్టోరేషన్ చేసి అందరూ ఎవరిళ్లలో వాళ్ళు ఉండడానికి ప్రభుత్వం సహాయం చేస్తుంది. మా ట్రస్ట్ ఆధ్వర్యంలో కూడా దీనికి సంబంధించి నిన్న గౌరవ ఎమ్మెల్యే గారు ఒక 10 లక్షల రూపాయలు తక్షణ సహాయం కింద ట్రస్ట్ ద్వారా కూడా అందిస్తున్నారు. సో దానిలో భాగంగా రేపు ప్రతి ఇంటికి మేము తిరుక్కుంటూ ఆ సహాయాన్ని ఏదైతే ఉందో ప్రతి ఇంటికి చేరవేర్చే ప్రయత్నం చేస్తాం. అమ్మ నాన్న వాళ్ళు ఉన్నారు. మా ఎర్లీ మార్నింగ్ మాకు 4 o'clock ఫోన్ చేసిండు. మేము అక్కడ హైదరాబాద్ ఉన్నాం వాళ్ళు ఇక్కడ ఇంట్లో ఉన్నారు. అంటే 4 o'clock వాటర్ ఇంట్లో వాటర్ సౌండ్ వస్తుందని లేచి కట్టాలి. లేచేసరికి ఆల్రెడీ బెడ్ ల్యాంకర్ చేసినాయి వాటర్. వాళ్ళు దిగి అటు ఇటు చూసుకుని వెళ్ళే కూడా వాటర్ హెవీగా పెరుగుతున్నాయి. ఇప్పుడు ఎంబడి ఏం చేసాడు అంటే మా అమ్మ నాన్న వాళ్ళకి ఇట్లా బయటకు సిచ్యువేషన్ కూడా లేదు. డోర్లు తీద్దామని కూడా అత్తలేవు వాటర్ ఫోర్స్. ఏం చేసి సజ్జలెక్కి సజ్జల మీద ఉండి వాళ్ళ దగ్గర ఫోన్ ఉంటే మొబైల్ ఫోన్ ఉంటే మాకు ఫోన్ చేసి ఇట్లా సిచ్యువేషన్కి ఇట్లా ఉన్నది ఇట్లా మేము చనిపోయేటట్టే ఉన్నాం మాకు ఎవరు హెల్ప్ చేసే సిచ్యువేషన్ కూడా లేదు ఇక్కడ అని చెప్పేసిండు. మీ హైదరాబాద్ ఉన్నాం అప్పుడు ఆ సిచ్యువేషన్లో. ఇంటి పక్కన వాళ్ళు కాల్ చేశారు మాకు ఇంటి ముంగడికి వాటర్ వచ్చినాయని చెప్పి. మేము బయటకు చూసేవరకే ఇంట్లోకి వాటర్ వస్తున్నాయి సైడ్ నీ హోల్ నుంచి వాటర్ వస్తున్నాయి. ఆల్రెడీ డోర్లు పెట్టేసి ఇంటి రూమ్ బియ్యం బస్సులన్నీ పైన వేసుకుని బయటకు వచ్చే లోపే మొత్తం వాటర్ పైకి వచ్చేసి మమ్మ వాళ్ళకి వెళ్దామని చెప్పేసి నేను డాడీ వెళ్ళిపోయినాం. మమ్మకి వచ్చే బయట ఉంది. మమ్మీ ఒక చిన్న కుక్క పిల్లాన్ని బల్ల మీద కూర్చోబెట్టి మేము లోపలికి వెళ్ళినాం. మేము వచ్చేలోపు మమ్మీ కింద పడిపోయి ఉన్నది. మమ్మీ లోపలికి వెళ్ళి బత్తాలని మళ్ళీ పైన వేసి పైకి ఎక్కడానికి ట్రై చేసాం. ముసలి వాళ్ళు ఉన్నారు మంచం వేసి నేను డాడీ పైకి ఎక్కించాం. పైన కూర్చొని
పరద కట్టుకుని అన్నే కూర్చున్నాం. రెండు బర్లు పోయినాయి, రెండు టైర్లు వెళ్ళిపోయినాయి, డబ్బా కింద పడిపోయింది, రోడ్డు వేటర్ సోఫాలు అన్ని, బల్లాలు, ఫర్నిచర్ అన్ని వెళ్ళిపోయినాయి, బట్టలు అన్ని ఖరాబ్ అయిపోయినాయి, సర్టిఫికేట్స్ కూడా పోయకుండా తడిచిపోయినాయి మొత్తం. టెన్త్ మేమో ఉంది, అవి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని తడిచిపోయినాయి. ఇంట్లో మనీ ఒక 40,000 దాకా ఇంట్లో ఉండే, మా డాడీ జేబులో అవి పోయినాయి. పక్కూరు వాళ్ళు, ఇది షామ్నార్ వాళ్ళు, లక్ష్మీపల్లి వాళ్ళు వాళ్ళే వచ్చి మాకు హెల్ప్ చేశారు బయట ఇవ్వడానికి. అన్నం తినడానికి కూడా వాళ్ళే వాళ్ళే తీసుకొచ్చారు. అనుకోకుండా ఒక విలయ తాండవంతో చాలా నష్టం జరిగిందండి. అది తెల్లవారుజామున అవ్వడం వల్ల కొంచెం చాలా ఇబ్బంది పడ్డారు. కాకపోతే ఏంటంటే లక్కీగా ప్రాణ నష్టం అనేది ఏమీ జరగలేదు. మొత్తం కుటుంబాలందరూ కూడా సురక్షితంగా, సురక్షితమైన ప్రాంతంగా మన రెస్క్యూ టీమ్ ద్వారా కానీ వాళ్ళు స్వయంగా కానీ అందరూ కూడా వచ్చి సురక్షితంగా మన సెంటర్కి చేరుకున్నారు. సో దీనికి సంబంధించి మనకు రిహాబిలిటేషన్ సెంటర్స్ అనేవి మన ఘనపూర్ మండలంలోని కరకపల్లి ప్రాథమిక పాఠశాల యందు మరియు గాంధీనగర్లోని మన సిఎస్ఐ స్కూల్లో నిర్వహించడం జరుగుతుందండి. మన కరకపల్లిలో వచ్చేసి 232 మంది వరకు ఉన్నారు, అక్కడ 200 మెంబర్స్ వరకు ఉన్నారు. ఏ రోజు నుంచి అంటే గత 2 రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ మేము అన్ని వసతులు కల్పిస్తున్నాం వాళ్ళకు. ఏంటంటే ముఖ్యంగా పారిశుద్ధ్యం, శానిటేషన్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం అవడం వల్ల మెయిన్గా వ్యాధులు ప్రబలే ఉంటుంది కాబట్టి శానిటేషన్ మీద ఫోకస్ చేస్తూ అదేవిధంగా వాళ్ళకు ఆహార వసతులు, మార్నింగ్ టిఫిన్ కానీ, మధ్యాహ్నం భోజనము, సాయంత్రం భోజన వసతులు చూస్తూ నిత్యావసర వస్తువులు అంటే వస్తువులు కూడా ఇవ్వడం జరిగింది. అంటే సబ్బులు, పేస్ట్, కొబ్బరి నూనె అలాంటి వస్తువులు కూడా ఇవ్వడం జరిగిందండి. ఇప్పటివరకు పూర్తి స్థాయిలో మేమైతే మా వంతు సహాయంగా మేము చేయగలుగుతున్నామండి. కొంతమంది దాతల ద్వారా కూడా పాపం వాళ్ళకు బెడ్షీట్స్ కానీ, రగ్గులు కానీ అవి ఇవి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకళ్ళు పడతానేమో అని చెప్పేసి లేచి చూసే లోపే వాటర్ ఇక్కడి వరకు, నడుముల వరకు వచ్చేసి ఇక పిల్లల్ని తీసుకొని బయటికి రాలేని సిచ్యువేషన్. అసలు ఎట్లా ఎటు బయటకు వెళ్దామన్నా వెళ్ళలేని సిచ్యువేషన్. అసలు అట్లాంటి సిచ్యువేషన్లో చిన్న పిల్లల్ని తీసుకొని సజ్జల పైన ఎక్కేసి ఆల్మోస్ట్ మేము చనిపోయినాం, ఇక మా దగ్గరికి ఎవరు రారు అని చెప్పేసి అనుకున్నాం. ఫోన్లు లేదు, ఏది చేసుకుందామన్నా ఎవరికి పక్క వాళ్ళకి చేయడానికి ఏది లేని సిచ్యువేషన్. రైస్ పోయినాయి, గోల్డ్ పోయింది, మనీ, అసలు ఏది లేకుండా ఓన్లీ ఒంటి మీద ఉన్న బట్టలతో బయటకు వెళ్ళినాం. బీరువాలకి కూడా వాటర్ పోయి మొత్తం ఖరాబ్ అయిపోయినాయి అన్నీ. డాక్టర్స్ కూడా షిఫ్ట్ వైజ్ కూడా చేంజ్ చేస్తున్నాము. 24 గంటలు కూడా వీళ్ళకు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో విష జ్వరాలు ఇట్లాంటివి ఏమన్నా వర్షాకాలంలో ఉండే ప్రతి ఒక్కటి వాటిని నిర్మూలించే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాము. నా ఒక ఉద్దేశం ఏంటంటే మనం ఆకలితో ఉన్న వాళ్ళకి మనం తినేటప్పుడు ఒక ముద్ద పెట్టడంలో ఒక తృప్తి ఉంటుంది. వీళ్ళందరికీ మనం ఏం చేయలేము, కానీ మేమున్నాము ఆపత్కాలంలో, మీకు బంధువులుగా మేమున్నాము, మీరు ధైర్యంగా ఉండాలి అని ఒక ధైర్యం ఇవ్వాల్సిన ఒక సుగుణాన్ని మనం అందరము అలవర్చుకోవాలని ఈ అన్నదమ్ములకి, అక్క చెల్లెళ్ళకి నేను చెప్పేది ఒకటే. మన ప్రాణానికంటే గొప్ప ఏది కాదు, ప్రాణాన్ని నిలబెట్టుకున్నారు. అదే ఈరోజు ఇక్కడ కులాలు మతాలు అని కాకుండా నా బంధువులు నీ బంధువులు అని కాదు, మీకు మేమందరం వచ్చినాము అదే అలాంటి ఒక బంధుత్వాన్ని, కుల మతాలకు అతీతంగా ఉండాలని, ధైర్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను.